కంచికిచర్ల మండలంలోని చెవిటికలు గ్రామం వద్ద ప్రవహిస్తున్న లక్ష్మయ్య వాగును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. కలెక్టర్ వస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని భారీ వర్షం వచ్చిన ప్రతిసారి లక్ష్మయ్య వాగు కారణంగా చెవిటికలు కంచికిచర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాగుపైన బ్రిడ్జ్ ఏర్పాటు చేసి సమస్యల నుండి గట్టెక్కించమని కలెక్టర్ను ప్రాధేయపడ్డారు. చెవిటికల్లు లక్ష్మయ్య వాగుపై గని ఆత్కూరు గ్రామంలో బ్రిడ్జి నిర్మాణాలు తన దృష్టిలో ఉందని, త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేయించి రెండు చోట్ల బ్రిడ్జి నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల నుండి 8 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేయటం జరిగిందని, మండలంలోని కీసర వద్ద వైరా కట్టలేరు నుండి 50,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు ఈ ప్రాంతానికి చేరుతుందని, కంచుకచెర్ల ఏటిపట్టు గ్రామాలకు సుమారు 9 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రానున్నట్లు తెలిపారు. లంక గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నామని, కృష్ణానది పరివాహిక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. వరద ముంచెత్తుతున్న గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తహసీల్దార్ రాజకుమారి మాట్లాడుతూ, అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారి రెంటపల్లి సురేష్ అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శిరీష, ఇతర రెవెన్యూ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా వస్తున్నారు పోతున్నారు ఇంకేమైనా ఇబ్బంది లేదు.